ఇవాల కక్ష సాధింపుల మీద పెట్టినటువంటి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద పేద ప్రజల పేదరికం నిర్మూలన మీద పెడితే బాగుంటుంది. వాళ్ళు జగనన్న కాలనీ అనేది మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు జేబులు నింపుకోవడానికి పనికొస్తాయి తప్ప ఎక్కడ ఎటువంటి లాభం పేదలకు అందదు. మీరు 180,000 ప్రకటించడంలోనే మీ ప్రభుత్వం తేట తెల్లవైంది. 180,000 రూపాయలకి మీ ఇంట్లో కాదు, మీ మంత్రుల ఇంట్లో కాదు, మీ గృహ నిర్మాణాల శాఖ మంత్రి మరి ఎవరో వాళ్ళ ఇంట్లో వాష్ బేసిన్ ఖరీదే ఎంత ఉండదో ఒకసారి గమనించండి. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రకటనల వరకే సరిపెడుతుంది. పేదవారికి ఎక్కడా కూడా సహాయ కార్యక్రమాల్లో సరైన ఇది చేయట్లేదు. అయితే ప్రభుత్వం చేసే పనులకి ఏదైతే కక్ష సాధింపు చర్యలు ఎవరన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసు పెట్టి లోపడేయడం అనేది దానికి ఇంకా ప్రజలు కొద్దిగా భయపడి రావటం లేదు. ఎప్పుడో ఒకసారి ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఇవాళ కరోనాలో రాష్ట్రంలో 3వ స్థానంలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కరోనాలో పూర్తి వైఫల్యం చెందింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక మధ్యతరగతి కుటుంబకుడు హాస్పిటల్కి వెళ్తే జీవితాంతం ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ బిల్లు పే చేస్తున్నారు. ఎందుకు కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు, చేరుస్తున్నా అనే మాటల వరకే తప్ప ప్రభుత్వం దాని మీద ఒక సరైనటువంటి ప్రతిపాదన లేకుండా చేస్తున్నారు. సెకండ్ వేవ్ వస్తుంది శాస్త్రవేత్తలు ఎప్పుడో చెబితే దాని మీద ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఎక్కడా కూడా స్పందించినటువంటి పాపాన్ బోల. ఇవాళ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నింటిని కూడా ఆయన సందర్శించేవాళ్ళు, స్థానిక ఎమ్మెల్యేలు సందర్శించేవాళ్ళు, మంత్రులు సందర్శించేవాళ్ళు. ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందేది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు జూమ్ యాప్లో ఉన్నాడు మాట్లాడుతున్నారు అంటే మేము వెళ్తే పర్మిషన్ ఇస్తారా? మీరు చంద్రబాబు గారు వెళ్తారు పర్మిషన్ ఇస్తారా? ఎవరు అరెస్ట్ చేస్తారు? అమ్మ పెట్టనోదో అడుక్కు తిన్ననోదో అన్నట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరు. మీరు చేరు చేసే వాళ్ళని చూస్తే అరెస్టులు. మొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరికీ పిలిపించి కోవిడ్ హాస్పిటల్ దగ్గర కోవిడ్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందుతున్నాయా లేదా చూసి ఏదైనా సహకారక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తే మొత్తాన్ని హౌస్ అరెస్టులు చేశారు. పోయి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ప్రభుత్వం ఏమన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆదుకుందాం అంటే అదే రోజు ఎక్కడ ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇది ప్రభుత్వం పనితీరు. మీరు చేరు మమ్మల్ని చేయనవరు అంటే ప్రజలు మీకు ఓటు వేసినందుకు చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద కాకుండా ప్రజల మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మిమ్మల్ని సూటిగా మేము ప్రశ్నిస్తాం. ఇక వైజాగ్లో అయితే చాలా అసలు నివసించే వాళ్ళు భయప్రాంతులకు గురవుతున్నారు. ఫోన్లు మళ్ళీ దాని మీద ఇంకోసారి చెప్తాం. ఇవాళ అందుకే కరోనాలో కానీ పేదవారికి ఇల్లు ఇవ్వడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పేదవారే మీరు ఇచ్చిన నివాసాల్లో ఇల్లు కట్టుకోవాలంటే మీరు వెంటనే 7 లక్షల రూపాయలు దానికి మంజూరు చేసి బ్యాంకులు వేయాల్సినటువంటి, లేదా మీరే కాంట్రాక్టుల ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించి పూర్తి డెవలప్మెంట్తో. ఇవాళ అక్కడ డెవలప్మెంట్ ఏం చేయకుండా అక్కడ డ్రైనేజీలు లేవు, లైటింగ్ లేదు, ఏమి లేకుండా మీరు ఇవాళ అక్కడ ఇల్లు కట్టుకోమంటున్నారు. అది ఆళ్ళ డబ్బులతో కట్టుకుంటే వాళ్ళు తర్వాత ఇస్తారంట. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటారుగా మనం చెప్పాలా?
కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ మాటను వెనక్కి తీసుకోవాలి మీరు ఇచ్చేలాగైతే మంచి నాణ్యమైనటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారాయంలో 2 బెడ్రూమ్ కి ఎంత అయితే పడిందో మీ క్వాలిటీ కంట్రోల్ తోని మీరు ఆర్ఎన్బి సంస్థల తోని డబుల్ బెడ్రూమ్ ఖర్చు ఎంత ఇద్ది గవర్నమెంట్ లెక్కల్లో ఉంటాయి ఆ లెక్కల ద్వారా ఆ డబ్బు ఎంత ఖర్చు అయ్యిందో ఆ డబ్బు పేద ప్రజలకు అందజేసి ఆల్కో టైం బాండ్ పెట్టండి అది ఇతర అవసరాలకి ఖర్చు పెట్టకుండా మీ జగనన్న కాలనీకి ఖర్చు పెట్టాలని టైం బాండ్ పెట్టండి తప్పులేదు కానీ 180,000 రూపాయలతో మీరు ఇల్లు కట్టుకొని మీ తర్వాత డబ్బులు వేస్తాం అన్నంలో పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం ఎప్పటికైనా మనసు మార్చుకొని పేదవాళ్ళకి ఇస్తానన్నటువంటి ఇల్లు ఏదో ఉన్నాయో ఈ క్వాలిటీతో నిర్మించడమే కాక చంద్రబాబు నాయుడు గారాయంలో జరిగినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆ ఎంటర్నే పూర్తి చేసి పేద ప్రజలకు అందజేయాలని కోరుతున్నాను।